మరోవైపు కొత్త పీసీసీ చీఫ్ కు మద్దతుగా శుభాకాంక్షలు చెప్పడానికి వస్తున్న వాళ్లతో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర సందడి వాతావరణం కనిపిస్తోంది. హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు బరిలో ఉంటారన్న చర్చ జరుగుతున్న సమయంలో కౌశిక్ రెడ్డి రేవంత్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి కూడా రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్లతో సంప్రదించి అభిప్రాయాలు తీసుకున్నాకే ఏ నిర్ణయమైనా ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన రేవంత్ అందులో భాగంగా కాంగ్రెస్ లో ఉన్న అంతర్గత అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ రేపట్లో మరికొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలను సైతం కలుస్తారని తెలుస్తోంది.